రమాదేవి లేకుండా నేను బ్రతకలేను. తన పెళ్లి చేసుకుని అలా అత్తారింటికి వెళ్తుంది. అదే రోజు నా శవం శ్మశానానికి వెళ్తుంది. చూడవే, ప్రపంచంలో ఇంతగా ప్రేమించే భర్త ఏ అమ్మాయికి దొరకడే. అలాంటి వాణ్ణి మిస్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అవునండి, అంతగా ప్రేమించిన వాడిని కూడా అర్థం చేసుకోపోతే అసలు ప్రేమ అన్న మాటకు అర్థమే లేదు. నాకు తెలుసండి, లోపల మీరు కూడా తను ప్రేమిస్తున్నారని. నా అనుభవంతో చెప్తున్నాను, మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరితో పెళ్లికి సిద్ధం అవడం కరెక్ట్ కాదండి. బావా అన్నా ఉంటే నన్ను క్షమించినట్టేగా. నేను పెళ్లి చేసుకోవడానికి నాకు ఓకే బావా, కానీ మా నాన్న మావయ్య ఒప్పుకోవాలి కదా. ఆ విషయం నాకు కుదరండి. బయట శంకర్ భూపాల్ సూర్యప్రతాప్ ఏం చేస్తున్నారు? ఏముంది, విడివిడిగా ఫ్యామిలీతో గుడికి వెళ్తున్నారు. ఇప్పుడు విడివిడిగా గుడికి వెళ్తున్న వాళ్ళు వచ్చేటప్పుడు కలివిడిగా వస్తారు. విడివిడిగా వెళ్ళిన వాళ్ళు కలివిడిగా ఎలా వస్తారమ్మా? తన బర్త్డేకి బట్టలు పంచి పెట్టారని సూర్యప్రతాప్ గారికి, ఫస్ట్ శుభలేఖ తనకే ఇచ్చారని శంకర్ భూపాల్ కి, ఆల్రెడీ ఇద్దరికి పాజిటివ్ కొండ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఊరు కార్నర్ లో ఉన్న టెంపుల్ లో వాళ్ళిద్దరిని వార్నర్ బ్రదర్స్ లా కలిపేస్తా. ఇలా చెప్ప పెట్టుకుండా వచ్చేస్తే పిల్లలేమైనా అనుకుంటారేమోనండి. ఏంటి అనుకునేది, వాళ్ళు ఏమైనా మనకు చెప్పొచ్చారా? ఆయన ఎవరో పెద్ద మనిషిలా ఉన్నాడు, ఆయన అడిగితే తెలుస్తుందేమో. నమస్కారం అండి, ఇక్కడ సూర్యప్రతాప్ గారు అంటే ఎవరండి? సూర్యప్రతాప్ గారు గుర్తుంది. ఎంతకీ మీకు ఆయన తెలుసా లేదా? అమ్మే చూసావమ్మా, వీడికి నా పుట్టినరోజున బట్టలు పంచడానికి అడ్డురా అని ఈగో, ఈ రోజు నా పేరు అడిగితే చెప్పడానికి అడ్డు వచ్చింది. రై, నా పుట్టినరోజుకి నేను బట్టలు కొనుక్కోను, అలాంటిది నీ పుట్టినరోజుకు నేను బట్టలు పంచడమేంటి? నేను పడుకున్న టైం చూసి దొంగ చాటుగా శుభలేఖ పెట్టి వెళ్ళింది నువ్వు. ఏంటి, మా కులదైవం దగ్గర పెట్టాల్సిన మొట్టమొదటి శుభలేఖ నీ దగ్గర పెట్టానా? నువ్వెంత, నీ బతుకెంతరా? రై, నాది దర్జా బతుకురా, నీదే దగుల్బాజీ బతుకు. ఏమన్నావు? రై, వేసేయండిరా. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? కనీసం వచ్చే ముందు నాకు ఫోన్ చేయొచ్చు కదా. అదేంట్రా, అసలే వాళ్ళని చూస్తుంటే రాక్షసుల్లో ఉన్నారు. ఏదైనా జరగరాని జరిగితే ఈ పెళ్లి వద్దు ఏమొద్దు వెళ్ళిపోదాం పదండి. మీరే ప్రపంచంగా బతుకుతున్నావురా, మీకేమైతే మేము తట్టుకోగలమా? అది కూడా హర్షనే ప్రపంచం అనుకుని బతుకుతుందమ్మా. దాని అల్లరి గురించి నీకు తెలుసుగా, ఏదో ఒకటి అడగటం, కొన్ని ఒప్పితే గొడవ చేయటం, నాలుగు రోజుల తర్వాత మర్చిపోవటం. మర్చిపోవటానికి అది అడిగింది, మార్కెట్ లో దొరికే వస్తువు కాదు నాన్న, తన మనసుకు నచ్చిన మనిషిని. దానికి పెళ్లి చేయమని అడిగిన మేమే ఇప్పుడు వద్దని చెప్తున్నాం కదరా. మీరు చెప్పారనో అది అడుగుతున్నానో, నేను ఇక్కడికి రాలేదు, అది అడిగింది కాబట్టి ఇక్కడికి వచ్చాను. పుట్టినప్పటి నుంచి ప్రతిదీ లాక్కునే నా చెల్లి, ఫస్ట్ టైం హర్ష కావాలని అడిగింది. అన్నగది తీర్చటం నా బాధ్యత. ఒక ఆడపిల్లగా తను అల్లరి చేస్తుండొచ్చు, కానీ మనం అల్లరి పాలే పనులు, మన కుటుంబంతో అలదించుకునే పనులు తను ఏ రోజు చేయలేదు. తనని ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తే నా భారం దిగిపోతుందని నేను ఇక్కడికి రాలేదు. తనకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం ఆనందంగా ఉంటుందని నేను ఇక్కడికి వచ్చా. ఇది పుట్టాకే మీ కూతురు, కానీ అమ్మ కడుపులో ఉండగానే నా చెల్లెలు. దీనికోసం నా ప్రాణాలను ఇస్తాను. దీన్ని పెళ్లి చేశాకే నేను ఇక్కడి నుంచి వెళ్ళేది. నా రివెంజ్ కి టైం వచ్చింది. అందరు వచ్చేసారా? మనోళ్ళందరూ ఓకే, కొందరు పడుకున్నారు. లేపుకురానా? లేపుకు రావడానికి మన ఇల్లు పేరెంట్ అని కాదు, పారిపోయి పెళ్లి చేసుకోవడానికి. ఇక్కడ ఏదో కదురుతున్నట్టుంది, మనం ఎంటర్ అయిపోవాల్సింది. గాయ్స్, అక్కడ రెండు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, ఆ రెండు జంటల్ని మనం కిడ్నాప్ చేయాలి. ఇక్కడ ఎవరు లేచి ఉన్నారు. అమ్మో, మరి ఇప్పుడు ఎలా? ఏ దారి లేనప్పుడు దొడ్డిదారే బెటర్. దొడ్డిదారి లేనప్పుడు మనమే క్రియేట్ చేసుకోవాలి. మన తాడు మన దగ్గరే ఉంది, ఈ తాడు ఎక్కడి నుంచి వచ్చింది? రండి రండి. ఎవరో చూచాడు బాష్. ఎవరో కాదు, పెళ్లి కూతురు. లెట్స్ కిడ్నాప్. తాడుతూ దూకేస్తా.
వస్తే నీకు దండం పెడతాను, తాడు పడింది దగ్గర జాత. ఎవరు వైట్ పంచులు వస్తున్నాడు. సుధీర్ మధు బావా, కిడ్నాప్ చేసి తీసుకురామన్నావు, తీసుకొచ్చా. ఏంటి బావా నీ ప్లాను? గుడ్ క్వశ్చన్. గర్ల్స్ మధ్య తిరిగే నన్ను గేదెల మధ్య తిరిగేలా చేశారు. కాక్టైల్ పట్టుకునే చేత్తో గేదె టైల్ పట్టుకునేలా చేశారు. అయిపోయిన స్టోరీ గురించి ఎందుకు గాని, అయ్యే స్టోరీ గురించి చెప్పావా? ఆ యుగో గాడి కోడికి ఏ పెంట మొహం దాన్నో ఇచ్చి పెళ్లి చేస్తా. నువ్వు సూపర్ బా. బావా, మరి ఆ సూర్య ప్రతాప్ కూతుర్ని ఏ పకోడి గాడికో ఇచ్చి చేస్తా. వాళ్ళిద్దరి మీద నా రివెంజ్ తీర్చుకుంటా. గురుగారు, మీరు డెన్ లోకి వచ్చారేంటి? నేను డెన్ లోకి రావటం కాదురా, కథలోకి. కథలోకి వచ్చాను. ఎవరు తీసుకొచ్చారు? తాడు కాదు, వాడు. వాడెవడు? మెయిన్ విలన్. మెయిన్ విలనా? విలన్ అండర్వేర్ కి మోడల్ లా ఉన్నాడు. గురుగారు, మీరు అలా రెచ్చిపోతే రిజల్ట్ వేరేలా ఉంటుంది. రిజల్ట్ వేరేలా ఉంటుందా? అయితే వాడితోనే కనెక్ట్ అవుతా. నా మాట వినండి. వెల్కమ్ వెల్కమ్ టు డామినిక్ వరల్డ్. డామినిక్ వరల్డ్? ఎవడ్రా నువ్వు? డాబరమైన డాగ్ అంత లేవు. అసలు ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు మళ్ళీ ఈ కిడ్నాప్ డ్రామా ఏంట్రా? చెప్తాను. బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ మలేషియా. బనగానపల్లి అనే ఊర్లో ఫ్యాక్టరీ పెట్టడానికి ప్లేస్ చూడడానికి వచ్చినప్పుడు ఇండియన్ బ్యూటీ. అలా అది అరవడం, సూర్య ప్రతాప్ శంకర్ భూపాల్ మెరుపులా పంచాయతీలో వాడడం, రెండు ఒకేసారి జరిగిపోయాయి. నా జేబులో పాస్పోర్ట్ లాక్కొని నా చేతికి ఎల్లో థ్రెడ్ ఇచ్చారు. కట్టరా తాళే. అలా ఎల్లో థ్రెడ్ కట్టించి నన్ను మెంటల్ టార్చర్ పెట్టారు. ఇప్పుడు బిగినింగ్ నుంచి ఉన్న నాకు ఇంత క్యారెక్టర్ లేదు, ఎండ్ లో వచ్చాడు ఆ చింపాంజీ గాడికి అంత క్యారెక్టర్ ఇస్తావా? వాడు పెద్ద మలేషియా, పెద్ద బిజినెస్. అది కాదు గురుగారు, వీడెవడో బఫూన్ లా ఉన్నాడు, వీడిని వేసేయండి. ఈ కోనతో పెట్టుకుంటే చింతకాయ తొక్కు తొక్క ఉద్రా. ఆగండి అక్కడ. ఒక్కళ్ళొక్కళ్ళు రావటం కాదురా, దమ్ముంటే గుంపులు గుంపులుగా రండిరా, కొట్టారంటే బ్లడ్ గ్రూప్ కూడా గుర్తుపెట్టుకుని పోతారా? గురుగారు ఏంటిలా కనెక్ట్ అయిపోతున్నారు? నేను కనెక్ట్ అయితే కరెక్ట్ గా షాక్ కొట్టుద్ది. ఆ సీరియల్